తెలంగాణ వ్యతిరేక ప్రచారం కూడా చేయడం జరిగింది. అధ్యక్ష అధ్యక్ష తమకు తెలుసు, గౌరవ సభ్యులకు కూడా తెలుసు, సుమారు 11 సంవత్సరాల క్రితమే తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో మేము ఒక రాజకీయ పార్టీగా, తెలంగాణ ఉద్యమ సంస్థగా తెలంగాణలో ఉండేటువంటి పేదవర్గాల ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 150 నుంచి 200 సభలలో, లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న సభలలో కూడా నేను స్వయంగా ఈరోజు ప్రవేశపెట్టే ఈ రిజర్వేషన్ బిల్లు గురించి నొక్కి వక్కానించడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమాన్ని కన్ఫ్యూజ్ చేసే క్రమంలో కొన్ని మీడియా సెక్షన్స్ ప్రవేశపెట్టినటువంటి డిబేట్లలో కూడా అధమపక్షం ఒక 150 సార్లు నేను కుండ బద్దలు కొట్టినట్టుగా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో, ఏ విధంగా దీన్ని సాధిస్తామనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మేము ప్రతిపాదిస్తున్నటువంటి గిరిజనులకు రిజర్వేషన్ కానీ, బీసీఈ వర్గాలకు రిజర్వేషన్ కానీ, ఇవి కొత్త రిజర్వేషన్లు కావు అధ్యక్ష. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో అమలు చేయబడుతున్నటువంటివే, అమలు ఆల్రెడీ చేయబడుతున్నటువంటి రిజర్వేషన్లనే మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు పెంపు కోసం ఈరోజు ప్రతిపాదించి తమ ముందుకు, గౌరవ సభ ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, కొన్ని సందర్భాలలో కొన్ని అవాస్తవాలు ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ బిల్లు రావడంతో నేను చాలా స్పష్టంగా మనం చేస్తా ఉన్న అధ్యక్ష, రాష్ట్ర ప్రజానీకానికి ఎవరు కన్ఫ్యూజన్ గురి కావాల్సిన అవసరం లేదు. అధ్యక్ష, ఎన్నికల సందర్భంలో కూడా నేను 107 బహిరంగ సభలలో మాట్లాడడం జరిగింది. ఆనాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మినిమం మేనిఫెస్టో చెప్పడం నా ధర్మంగా ఉంటుంది కాబట్టి అది నాకు బోరు కొట్టినప్పటికీ, ఏ సభకు ఆ సభకు కొత్త కాబట్టి, వినే ప్రజలకు కొత్త కాబట్టి, ఈ రిజర్వేషన్ల అంశాన్ని, ఈ రిజర్వేషన్లు చేస్తామనే అంశాన్ని నేను 107 సభలలో కుండ బద్దలు కొట్టినట్టు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ చెప్పిన ధర్మిల మాకు చాలా స్పష్టమైనటువంటి, మాకు ఏ పార్టీతో అలయన్స్ కూడా లేదు, తమకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, స్పష్టమైనటువంటి మెజార్టీని ప్రజలు మాకు అందించడం జరిగింది. తద్వారా దీన్ని నెరవేర్చడం మా కర్తవ్యంగా మేము తలకెత్తుకోవడం జరిగింది అధ్యక్ష. దాని మీద గౌరవనీయులు మాజీ ఐఏఎస్ అధికారులు అయినటువంటి చెల్లప్ప గారు, తర్వాత సుధీర్ గారిని ఈ రెండు విషయాల మీద, గిరిజనుల విషయంలో, ముస్లిం వర్గాల్లో ఉండే పేదల విషయంలో అధ్యయనం చేయమని చెప్పి 2 కమిషన్లు అపాయింట్ చేశాం అధ్యక్ష. కొన్ని పార్టీలు మాట్లాడినారు, ఏమైందండి టైం గడిచిపోతూ ఉంది, మీరు చేయడం లేదు, మేము కొన్ని గర్జనలు పెడదామని కూడా కొంతమంది మాట్లాడినారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం ఉంది, సాంకేతికంగా 2 డిఫరెంట్ ఇండిపెండెంట్ కమిషన్లు దీన్ని అధ్యయనం చేసినప్పటికీ ఖచ్చితంగా మళ్ళీ సామాజిక వెనుకబాటు మీదనే, కులాల పేరు మీద, మతాల పేరు మీద రిజర్వేషన్లు ఇవ్వరు కాబట్టి, అందుకు రాజ్యాంగం కూడా అనుమతించదు కాబట్టి, సామాజిక ఆర్థిక వెనుకబాటు మీదనే రిజర్వేషన్ ఇవ్వడం అనేది మన రాజ్యాంగంలో, మన దేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అవలంబిస్తున్న విధానం అధ్యక్ష. దానికి అవసరమైనటువంటి బీసీ కమిషన్ నియామకం చేసి ఈ 2 రిపోర్ట్లను కూడా వారికి అప్పగించి, బీసీ కమిషన్ వారు వారి యొక్క నివేదిక ఇచ్చిన తర్వాత చట్టబద్ధంగా సుప్రీంకోర్టు కోరిన విధంగా, రాజ్యాంగం డిమాండ్ చేసే విధంగా క్వాంటిఫైయబుల్ డాటా, అంటే గణించదగిన, లెక్కించదగినటువంటి డేటాతోని, ఇంపెక్కబుల్ డాటా అంటే అన్కోషనబుల్ డాటాతోని ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ఈ బిల్లు రూపంలో సభ ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంలో నేను ఇంకో మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను, ఎందుకు ఇట్లాంటి ప్రయోగం చేయాల్సి వస్తుందా ఉంది, ఈ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వస్తూ ఉందనే విషయం గౌరవ సభ్యులకు తమ ద్వారా తెలియజేసిన బాధ్యత నా మీద ఉంది, రాష్ట్ర ప్రజానీకానికి కూడా తమ ద్వారా, ఈ సభ ద్వారా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, కొత్త రాష్ట్రం ఏర్పడ్డ ధర్మిల చాలా విషయాలలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అంతర్భాగంగా ఉన్నప్పుడు గిరిజనులను 6% లెక్కించినారు, కానీ తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ జనాభాతో పోల్చి చూసినప్పుడు వాళ్ళ జనాభా 9.8% ఉంది అధ్యక్ష. ఇది సెన్సస్ లెక్క, ఇది ఎవరు అబద్ధం చెప్పగలిగింది కాదు, దిస్ ఈజ్ వాట్ ఈస్ ది డేటా ఆఫ్ ది సెన్సస్ ఆఫ్ 2011 అధ్యక్ష. దానిలో వాల్మీకి బోయ అనే కులం మాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా, వాళ్ళ గ్రౌస్ అధ్యక్ష,
అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, వాళ్ళు పోరాటాలు చేయడం జరిగింది, చలో అసెంబ్లీ కూడా రావడం జరిగింది, స్పీకర్ గారిని కూడా కలవడం జరిగింది. ఆ రోజుల్లో టీఆర్ఎస్ అధ్యక్షునిగా నాకు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అధ్యక్ష ఆంధ్రాలో ఉన్న బోయలేమో ఎస్టీలలో కలిపారు, మమ్మల్ని కలపలేదని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి వాల్మీకి బోయ అనే కులం బాధతో ఉన్నారు. అదేవిధంగా లంబాడీలలో ఉన్నటువంటి వాళ్ళు కాగిత లంబాడి అనేటువంటి కులం, కొప్పు లంబాడి లేదా కాగిత లంబాడి అని మనం వివరిస్తూ ఉంటాం, వాళ్ళు కూడా మమ్మల్ని లంబాడీలలో ఉన్న వాళ్ళని తీసి బయటపెట్టినారు అనే బాధ వ్యక్తం చేసి కల్పమని చెప్పి కోరినారు అధ్యక్ష. దాని మీదనే కమిషన్లు ఇప్పుడు నిర్ధారించిన లెక్కల ప్రకారం ఈరోజు వాళ్ళని కూడా చేరిస్తే 9.8గా ఉన్నటువంటి ఎస్టీలతో పాటు 9